ஆக்ஷன். మా రామ్ ప్రసాద్ అన్న ఎంత చెప్పినా తక్కువే. సినిమాని ముందే చూశాడు ఈ సక్సెస్ని. గిరి, మ్యాటర్ వేరే విధంగా ఉంది. నేను పెడుతున్న ప్రతి షాట్ కానీ, మీరు చెప్తున్న స్క్రిప్ట్ కానీ ప్రతిదీ 100% ప్రజలకి రీచ్ అయ్యే విధంగా ఉంది. దీన్ని జాగ్రత్తగా డీల్ చేశామంటే 100% మన సక్సెస్ కొడతామని డేవ్ వన్రో చెప్పాడు. ఈరోజు నిరూపితమైంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, రామ్ ప్రసాద్ గారని రామ్ కోట్ రాయడం స్టార్ట్ చేశాను. అంతలా మీరు ఉపయోగపడ్డారు. మీ కెమెరాలో నేను కమిడియన్ని చాలా పెద్ద హీరోలా కనపడుతున్నావు అన్న అని చెప్పారు. అంతకన్నా కాంప్లిమెంట్ జీవితంలో మర్చిపోలేను. అండ్ మా గౌతమ్రాజ్ సార్, చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. మా ఆఫీస్ ఒక కాలేజ్, మేమంతా స్టూడెంట్స్, అల్లరల్లరిగా తిరుగుతుంటాం ఆఫీసులో అంతా. గౌతమ్రాజ్ సార్ గారు ఎంటర్ కానీ మా ప్రిన్సిపల్ ఎంటనంటే కాబట్టి అంత భయంతో ఉంటుంది ఆయన చూసిన వెంటనే. ప్లస్ ఈరోజు ఫైనల్ అవుట్పుట్, మేము చేసింది కాదు, మా డైరెక్టర్ చేసింది కాదు, ఎవరు చేసింది కాదండి, ఈరోజు ఫైనల్ అవుట్పుట్ ప్రేక్షకులు చూస్తున్నారంటే అది గౌతమ్రాజ్ సార్ గారు ఇచ్చింది. మేము చాలా ఫైట్, ఇంకా మా దగ్గర ఇప్పుడు 2 అవర్స్ 2 మినిట్స్ మా దగ్గర సినిమా మీకు చూపించాం మేము, బట్ 2.5 అవర్స్ సినిమా ఉంది మా దగ్గర, ఇంకా 20 మినిట్స్ ఆఫీస్లోనే ఉంది. బట్ ఆ సినిమా అంతా కూడా పెట్టాలని ఎంత ఫైట్ చేసినా వద్దుగిరి, చాలా షార్ట్గా అయిపోవాలి సినిమా, చాలా బాగుంటుంది, నువ్వు కమెడియన్ వే, నాకు వదిలేయని మాకందరికి ధైర్యం చెప్పి మా అందరికీ అండగా నిలబడినందుకు గౌతమ్రాజ్ సార్కి జీవితాంతం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ప్లస్ అలాగే ఇంకా మరో వ్యక్తి, నా స్నేహితుడు మా రవికిరణ్ గారు, ఎంత చెప్పినా తక్కువే. చెప్పాను. ఈరోజు తెలంగాణ నుంచి మరో మంచి ప్రొడ్యూసర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేను పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఈ మంచి ప్రొడ్యూసర్ ఫర్దర్ మూవీస్లో గొప్ప ప్రొడ్యూసర్గా మారుతాడు. అంతటి గొప్ప వ్యక్తిత్వం, అంతటి గొప్ప క్యారెక్టర్ ఉన్న మనిషి, ఆయన ఇచ్చిన మోటివ్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఈరోజు మీరు ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు సృష్టిస్తుందో చూస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.